సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల టిఆర్ఎస్ పార్టీ అనుబంధ కమిటీల ఏర్పాటు కోసం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్ష పదవి రేసులో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజమౌళి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమావేశంలో దుబ్బాక మండల ఎస్టీ సెల్ అధ్యక్షునిగా బాలకిషన్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షునిగా మక్బూల్ను ఎన్నుకోవడం జరిగిందన్నారు. మండల అధ్యక్ష పదవికి 10 మంది పోటీలో ఉండటంతో వాయిదా వేసినట్లు తెలిపారు. త్వరలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రవీంద్రరెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, కిషన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండి శ్రీలేఖ, మండల పార్టీ టీఆర్ఎస్ అధ్యక్షుడు మల్లారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పోతనక రాజయ్య పాల్గొన్నారు. సంయుక్త కార్యదర్శులు 3, ప్రచార కార్యదర్శులు 3, ఒక కోశాధికారి, కార్యవర్గ సభ్యులు 6 లేక 7. ఇది దూరంగా ఎందుకంటే మన మండలానికి విషయానికి వచ్చినప్పుడు మొత్తం 22 మందితోని ఆ మండల ప్రధానమైన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మండల హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీలలో చూస్తే 30 మంది ఉన్నారు, 30 గ్రామాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇది పెద్ద మండలం కాబట్టి మీ కార్యవర్గం యొక్క అనుమతిని బట్టి మరి అందరు కూడా ఇంట్లో మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.